తిరుపతిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్తూపానికి తిరుపతి నగర కమిషనర్ గిరీష, తిరుపతి అడిషనల్ జిల్లా జడ్జి వీరరాజు, టిటిడి సివిఎస్ఓ గోపినాథ్ జెట్టి, అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబానికి యజమాని ఏ విధంగా రక్షిస్తాడో అదేవిధంగా పోలీసులు సమాజాన్ని సంరక్షిస్తారు అన్నారు. వీరమరణం చెందిన వీరులకు, వీరులగన్న వీర మాతలకు జోహార్లు అన్నారు. సొసైటీకి, శత్రువులకు మధ్య పోలీసులు రక్షణ కవచం లాంటి వారు అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను గుర్తించుకోవాలన్నారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వీరమరణం చెందిన వీరులందరికీ, అదేవిధంగా వీరులకున్న వీర మాతలకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీకి, అదేవిధంగా ఈరోజు అతిథులుగా వచ్చిన మన సిబిఎస్ఓ గారు శ్రీ గోపినాథ్ జెట్టి గారు, అదేవిధంగా వీరరాజు గారు థర్డ్ ఏడీజీ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గిరీష గారు, ఇక్కడున్న నా హోంగార్డ్స్, నా కానిస్టేబుల్స్, నా హెడ్ కానిస్టేబుల్స్, ఇక్కడ వచ్చిన నా ఎస్ఐస్, సిఐస్, తర్వాత డిఎస్పీ, స్పెషల్ ఎస్పీస్, పెరేడ్ కమాండర్ అండ్ స్టాఫ్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఒక్కసారి ఈ రోజు గురించి మనం తలుచుకుంటే చరిత్రలో, మన పురాణాల్లో ఒక మంచి కథ నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. సో చిన్నప్పుడు ఒక బాగా ప్రభావితం చేసిన ఒక కథ ఏదైనా ఉందంటే, మహాభారతంలో అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి ఒక విలేజ్లో ఒక అంశం ఎదురొస్తుంది. ఊర్లో పడి ఒక రాక్షసుడు ఊర్లో వాళ్ళందరికీ కూడా ప్రాణాలని హరించడం, తర్వాత బాధ పెట్టడం జరుగుతూ ఉంటే, ఊరు అందరూ కూడా ఈ విధంగా రావడం వల్ల మనందరికీ ఇబ్బంది అని చెప్పి ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తిని ఈ పని కోసం పెడతారు, అంటే త్యాగం చేస్తారు. సో ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి, ఒక యువతని ముందుకు పెట్టి వారి ద్వారా ప్రతిరోజు కూడా ఒకరు టర్న్ బేసిస్లో ఆ రాక్షసుడికి ఆహారంగా మారుతారు. సో తర్వాత కథాంశం అనేది అందరికీ తెలిసిందే, బట్ ఈ కథలో నాకు బాగా ప్రభావితం చేసింది ఏంటంటే, కూడా ఈరోజు గుర్తు చేసుకున్న రోజు ప్రతి ఒక్కరు, అందరూ కూడా పోలీసుని ఈరోజు వాళ్ళ కరేజ్ని ఈరోజు మనం ప్రశంసం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు మనకు తెలియని వ్యక్తుల కోసం ఈరోజు మనం అందరూ కూడా వాళ్ళ కోసం, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కోసం పోలీస్ మీరు ఎంత కష్టపడుతున్నారు, ఈ మీ డ్యూటీలు చాలా మంది మ్యారిటైర్ అయ్యారు, వాళ్ళందరికీ కూడా, వాళ్ళ ఫ్యామిలీకి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు అందరూ కూడా ఈరోజు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆర్నిష శ్రమిస్తున్నారు. మీ అందరికీ కూడా ఈ పోలీస్ కాంపిటీషన్ డే రోజు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, విఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈ రోజున పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాలు పంచుకుని పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం కలిగించినటువంటి మన తిరుపతి అర్బన్ ఎస్పీ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం కలగడం అది చాలా అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం మేడం గారు, ఎస్ఎన్ ఎస్పీ గారు చదివినటువంటి అమరవీరుల యొక్క జాబితా చూస్తే, మనందరి కోసం, మన సమాజం కోసం వారు చేసినటువంటి త్యాగాల్ని మనం ఇవాళ ఆ అమరవీరులకి ఈ సందర్భంగా